రాకపోవడానికి తాను ఏం తప్పు చేశానని తన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోందన్నారు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్. టికెట్ విషయంలో ఇప్పటివరకు అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, అయినా కేసీఆర్ ఏ పని అప్పగించినా చేస్తానన్నారు సీతారాం నాయక్. తాను పార్టీ మారేది లేదంటున్న సీతారాం నాయక్తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎంపీల లిస్టు కారులో చిచ్చు రేపింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ దక్కకపోవడం మొత్తం మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అంతో పాటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు టికెట్ దక్కకపోవడానికి కారణాలు ఏంటి అనుకుంటు? అంటే నాకు తెలిసి ఎవరైనా వ్యక్తి మీద ఒక మచ్చ ఉంటే, లేదా పార్టీలో పనికిరాడు, పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందంటే పార్టీ నుంచి తీసేస్తారు. అది మనం అందరికి తెలిసిన విషయం. కానీ గత 5 సంవత్సరాల్లో మీరే సాక్ష్యం. మీ మీడియాలో బహుశా 100 సార్లు పార్లమెంట్లో అక్కడిక్కడ మాట్లాడినప్పుడు మీరే చెప్పారు, నా పనితనం కానీ నేను కానీ బాగుందనే సర్టిఫికేట్ మీరే ఇచ్చారు. కనుక అది ఏమి కారణం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి గారు, నా దగ్గర ఒక 4 కాన్స్టిట్యున్సీలు పోయి ఉన్నాయి. ఆ దృష్ట్యా ఎవరైనా కొత్తలను పెట్టి నా సర్వీసెస్ ఇక్కడ ఇప్పటికీ నేను ఏం మాట్లాడుతున్నా, సమాజం కొరకు, దేశం కొరకు, ముఖ్యంగా నా జాతి ఒక 30 లక్షల గిరిజన జాతి ఉంది. ఏదైనా నా ద్వారా పార్టీకి ఉపయోగపడేటట్టు, రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు నాకు ఏదైనా ఒక గిరిజన మేధావిని, నేను ఏదో అల్లటప్ప ఏం అందరూ వచ్చినట్టు నేను రాలే, నేను కష్టపడి ఒక వచ్చాను. కాకతీయ యూనివర్సిటీలో మొదటి సైన్స్లో పిహెచ్డి తీసుకున్నటువంటి వాడిని. ఈ అన్నిటికంటే ముఖ్యం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ తేవాలనుకున్నారో ఆశయాన్ని కాకట్టి 2 సంవత్సరాల ముందే నా పదవికి ముందే నేను పార్టీలో జాయిన్ అయ్యి వారి నాయకత్వంలో పనిచేసి నా పేరే జామిన్ సీతారాంగా, ఇక అది మళ్ళీ ఎందుకు చెప్పవలసిన అవసరం లేదు, ఆ డేట్ అంట మీ దగ్గర ఉంది. ఆ రకంగా తెలంగాణ రావాలని వచ్చినటువంటి వాడు, ఏదో రాజకీయంగా వచ్చి ఎక్కడ అవకాశం ఉంటే నా భవిష్యత్తు ఇక్కడ బాగుంటుంది, ఆడ బాగుంటుంది, ఒకసారి పార్టీలు కనుమరుగైతే పార్టీ మారడం తప్పేం లేదు, అట్లా నాయకులు వస్తూ ఉన్నారు. కానీ నా నేపథ్యం అది కాదు. నేను కేసీఆర్ గారిని చూసి వచ్చిన, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ అనుకున్నాడో అది సాధించిండు, దాంట్లో నా పాత్ర కొంత ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా. అది గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారే నాకు టికెట్ ఇచ్చి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ పార్లమెంట్లో కూడా చాలామంది మీడియాలో ఏం చూస్తున్నామంటే ఏదో సర్వే సరిగా లేదనేది, దాన్ని బహుశా ముఖ్యమంత్రి గారు నమ్మరు, ఎందుకంటే అన్నీ తానే కదా, సారు కారు కేసీఆర్ అన్నట్టుగా ఇవాళ అతని పనితనాన్ని చూసి చేస్తూ ఉన్నారు. అందులో నా పనితనం కూడా ఎక్కడేం తక్కువ లేదు. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మీకు ఒక చిట్టా ఇచ్చాను, అందుకోసం నాకు అటువంటి అనుమానం కూడా ఏం లేదు. యాక్చువల్గా మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మీ నియోజకవర్గమే కాకుండా మిగిలిన చాలా చోట్ల ప్రచారకర్తగా పోయిన పరిస్థితి, అంటే కేసీఆర్ అంత నమ్మకంగా మిమ్మల్ని పంపించారు, ఆ తర్వాత మళ్ళీ అనూహ్యంగా ఇటువంటి పరిణామాలు రావడం, అంటే మొదటి నుంచి మీకు అటువంటి ఇండికేషన్స్ ఉన్నాయా, లేకుంటే ఇందులో ఎవరైనా లాబింగ్ చేసి ఉంటారనుకుంటున్నారా? 3 నెలల కిందనే కదండి ముఖ్యమంత్రి గారు సీతారాం నాయక్ గారికి 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి పంపించమన్నాక నాకు ఎట్లా అనుమానం వస్తుంది చెప్పండి? ఏం లాబింగ్ చేసినా ముఖ్యమంత్రి గారి మనసు మార్చే శక్తి ఎవరికైనా ఉందా? అది ఎవరికి లేదు. నేను అనుకుంటా నా మేలుగోరు, లేదా ఈ తెలంగాణలో వారితో పాటు ఇంకేనా ఇంకా కొంత కలిసి పనిచేయాలి, రేపు ఇక్కడ అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఏమైనా ఆపిండ అనేదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి దగ్గర నుంచి నన్ను పిలిచి నీ ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అది వేరే ఉండు, ఆ లోపాలు అనేటివి కూడా నాకేం తెలియలేదు, ఇప్పటికి కూడా ఏం చెప్పలేదు. నేను ఒకటే కదండి మీకు రంగనాథ్ గారు నేను చెప్పేది, నేను రాజకీయాల కొరకు పార్టీలకు నేను దీంట్లోకి రాలే, తెలంగాణ రావాలని వచ్చిన, దయ్యం దేవల్ల తెలంగాణ వచ్చింది, అది గురించి ఇచ్చిన ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇచ్చారు. చాలామందికి ఏంటంటే ఏదో ప్రజలతో అనుసంధానం ఉండాలి, ఎంపీలకు ప్రజలకు అనుసంధానం అనేది చాలా తక్కువ. సంవత్సరంలో 360 అయితే 180 రోజులు పార్లమెంట్లో ఉంటాం కదా, కమిటీలు అది ఇది, అందుకోసం ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ ఉంది. ఎమ్మెల్యేలు కూడా నాకు సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే సీతారాం నాయక్ వద్ద అన్నదిగా అక్కడ కానీ ముఖ్యమంత్రి అడిగినప్పుడు కానీ తేలినట్టుగా కూడా ఏం లేదు. ఎమ్మెల్యేలే వ్యతిరేకించారంటే ఎంపీ సెలక్షన్స్లో ఆల్మోస్ట్, అంటే మీకు మార్చిన ఎంపీల మార్పుల్లో ప్రధానంగా ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించారు, ఎమ్మెల్యేల అభిప్రాయంలో మీకు కొంత వ్యతిరేకంగా ఉంది, మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చింది అనేది వస్తున్న వార్తలు. సార్, మనం ఇప్పుడు ఉన్నటువంటి రెండింటిలో చూస్తూ ఉన్నాం, ఖమ్మంలో ఎవరు గెలవలేదు, అక్కడ వ్యతిరేకత ఉందని పేపర్లు మీడియా చెప్పిందే తప్ప నేను కూడా చూడలేదు.
ఈవెన్ మహబూబ్ నగర్లో కూడా వేరే ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టుకొని చెప్పారు, పెద్దపల్లి చెప్పారు. నా దగ్గర ఏంది మీటింగ్ పెట్టి నాకు ఇవ్వమన్నారు. రెడియా నాయక్ లాంటి వాళ్ళు సీతారాం నాయక్ కేస్తే గెలిపిస్తామని రెడియా నాయక్, శంకర్ నాయక్, సత్యావతి, పెద్ద సుదర్శన్ రెడ్డి బాటంగానే చెప్తా ఉన్నారు. వినోద్ లాంటి వాళ్ళు కూడా నాయక్ గారికి ఇస్తే బాగుంటుంది అనేది మనం విన్నా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఎక్కడ నా మీద నేను ఏం చేశాను? ఇప్పుడు అది బెల్ట్ అంతా పోయింది కదా, ఆ ఫారెస్ట్ బెల్ట్ అంతా పోయింది. నేను నన్న దాంట్లో నా పాత్ర ఏముంటుంది? ఇప్పుడు నిజంగా కూడా లోకసభలో ఎంపీ పాత్ర కొంత నామమాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో ఏం చేస్తున్నాం? పంపించింది పార్లమెంట్లో. ఈ ప్రాంత వాయిస్ పార్లమెంట్లో ఏమైనా చేస్తున్నామా? పార్లమెంట్లో పెట్టి ముఖ్యమంత్రి గారి అనుమతితో ఏదైనా మనం తీయగలిగినామా? తెచ్చినా కదా, పాస్పోర్ట్ తెచ్చిన, 340 కిలోమీటర్ల నేషనల్ హైవే తెచ్చిన, ఎక్స్ప్రెస్ చేయించిన, 7 ఏకలవ్య స్కూల్ తెచ్చిన, ములుగు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన, ఇక ఇంతకంటే ఎంపీ పాత్ర ఏ ఉండదండి. చాలామంది నేనే కాదు, దయచేసి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఏదో నాకు ఇవాళ పది రాలేదు కానీ ఎంపీల పాత్ర ఇక్కడ వరకు ఉంటుంది. ఏం చేసినాం పార్లమెంట్లో? మాట్లాడినామా? నిలబడి ఏమన్నా చేయగలిగినామా? అది ఆ స్టాండర్డ్లో ఉందా? అది చూస్తారు ప్రజలు. అది చూసి ఎంపీలను ఎన్నికలు చేసుకుంటారు, ఎంపీలను గెలిపించుకుంటారు. అందులో భాగంగానే నేను దాంట్లో 100% సక్సెస్ అయినా, మా ముఖ్యమంత్రి సర్టిఫికేట్ ఉంది, నాకు ఎమ్మెల్యేల వ్యతిరేకత కూడా లేదు. నాది ఒక పెక్యులర్ కేసు అయింది అది. ఎందుకు నేను ఒక్కరిని వాళ్ళకి తీసుకోలేదనడానికి నేను తప్పేం పట్టడం లేదు. బాధ అయితే పడుతున్నాను, నేను నా కుటుంబం చాలా బాధపడుతున్నాను. దాన్ని తొందరగానే ముఖ్యమంత్రి గారు మరి వారు ఏ ఉద్దేశంతో నన్ను పక్కకు పెట్టిండో దాన్ని చెప్పి నాకు న్యాయం జరుగుతుంది అనేది నేను భావిస్తాను. టికెట్ రానందుకు బాధ ఉన్నప్పటికీ తనకు కేసీఆర్పై భరోసా ఉంది, తనకు ఏదో ఒక అవకాశం ఇస్తారు, ఖచ్చితంగా తనను తన సర్వీసెస్ని పార్టీకి పార్టీ అభివృద్ధికి వినియోగించుకుంటారని సీతారాం నాయక్ ధీమాగా చెప్తున్నారు. మొత్తం మీద తన కుటుంబంతో పాటు తాను చాలా బాధగా ఉన్నాను, ఎంపీగా తాను చేసిన సర్వీసెస్ని పార్టీ గుర్తించిందా లేదా అనే సంశయంతో ఉన్నామనే ఒక ఆవేదనతో సీతారాం నాయక్ చెప్తున్నారు. ప్రియ జగదీష్తో రంగనాథ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. అనంతపురంలో వారసులు